हेलो हाय वेलकम टू माय चैनल आदिरास रुचिलु ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी वच्चेसी अरटिकाय आवबेट्टिन करी ई रेसिपी अनेदि पक्का ट्रेडिशनल रेसिपी इदि मनकि पूजास टाइम लो फास्टिंग टाइम लो बागा यूज अवुतुंदि एंदुकंटे इंदुलो आनियन अलागे वेल्लुलिपै वेसे पनि उंडदु ముందుగా దీనికోసం మూడు అరటికాయలు తీసుకోవాలి మీడియం సైజ్వి వీటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ హాఫ్ కి కట్ చేసుకుని కుక్కర్లోని 4 టు 5 విజిల్స్ వరకు కొంచెం పసుపు వేసుకొని పెట్టుకోవాలి ఇలాగ పైన ఉన్న పీల్ పర్ఫెక్ట్ గా బయటకు వచ్చేసినట్లయితే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఆ తర్వాత ఒక బౌల్ లోని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇదేమోని ఆవపొడి ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే మీ దగ్గర ఉన్న మిరపకాయల కారం బట్టి 3 టు 4 ఎండు మిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి అది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇది మరి కొంచెం అనేది మిక్సీ జారికి సరిపోదు కాబట్టి నేను బిఫోర్ నేను ముందుగానే కొంచెం ఎక్కువ ఆవాలు అలాగే దానికి తగ్గ ఎండు మిరపకాయలు లైట్ గా salt వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పౌడర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటాం ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ 6 మంత్స్ వరకు మీకు ఫ్లేవర్ అలాగే ఘాటు అనేది పోకుండా ఉంటుంది ఎందుకంటే మనం కొంచెం salt వేసుకున్నాం కాబట్టి చేదు రాదు అలాగే ఫ్లేవర్ కూడా పోదు ఘాటు కూడా పోదు ఆ తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయని ఇక్కడ చూపించిన విధంగా మాషర్ తో గాని చేత్తో గాని మెదుపుకోవాలి మరీ మెత్తగా మెదుపుకోవక్కర్లేదు అక్కడక్కడ కొంచెం ముక్కలు ఉండేలాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండి తీసుకొని మూకుడు బాగా వేడైన తర్వాత ఇందులోని 4 టు 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి వేరుశనగ నూనె గాని అలాగే నువ్వుల నూనె గాని చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు ఈ రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ 3 నుంచి 4 ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి వచ్చే కారం అంతా ఎండు మిరపకాయ పచ్చి మిరపకాయ నుంచి వస్తుంది ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఈ రెసిపీకి కొంచెం కరివేపాకు ఇంగువ ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండు వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకొని మెదుపుకొని ఉంచుకున్న అరటికాయ పేస్ట్ అరటికాయ అనేది ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పసుపు అంతా అరటికాయకి పట్టేలాగా ఆయిల్ లోని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇక చూపించిన విధంగా ఇలా పర్ఫెక్ట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి చిక్కగా తీసుకున్న రసాన్ని ఈ విధంగా వేసుకోవాలి అలా వేసుకున్నాక మీ రుచికి సరిపడా salt అనేది వేసుకోవాలి ఈ కొంచెం salt అనేది చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టు 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి అలాగైతే అరటికాయకి ఉప్పు కారం పులుపు అనేది బాగా పడుతుంది ఇక చూపించిన విధంగా 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత అంటే మన ఫింగర్ పెడితే వేడి అనేది రెసిస్ట్ అవ్వాలి ఆ విధంగా అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆవపొడి వేసుకోవాలి ఇలా ఆవపొడి వేసుకున్నాక ఇందులోని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు గాని చేతితో కలుపుకోవాలనుకుంటే ఆ వేడి చేతికి పడితే మీరు చేతితో కూడా కలుపుకోవచ్చు కానీ నేనైతే చేయి పెట్టట్లేదు ఓన్లీ గరిటెతోనే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న కర్రీని ఒక బౌల్ లోకి తీసుకొని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే అలాగే ఆవంతా బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.